ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనాదిగా అన్ని రంగాల్లో రాకెట్లా దూసుకెళ్తున్న మగాడు ఒక్క ఆడాళ్ల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తాడు. ఎందుకంటే ఎంత మేధావి అయినా ఆడదాని ఊరచూపుకు తలవంచక తప్పటం లేదు. ఏదో ఒక బలహీన క్షణంలో తన మనసుకు నచ్చిన అమ్మాయి దగ్గరో లేక కట్టుకున్న భార్య దగ్గరో బందీగా మారవలసి వస్తోంది. కానీ మీరు నేను చెప్పబోయే ఈ నక్షత్రంలోని ఈ పాదంలో మీరు జన్మిస్తే అమ్మాయిలే మీ వెంట పడతారట. వివరాల్లోకి వెళ్తే విశాఖ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి దృఢమైన ఛాతి ఉంటుందట. కొందరు జ్యోతిష్యంపై కూడా ఆసక్తిని కలిగి ఉంటారట. అంతేకాదు, క్రయ విక్రయ వ్యాపారంలో నేర్పుగా ఉంటూ శత్రువును జయించే సమర్థత ఉంటుందట. ఇక రెండవ పాదంలో జన్మించిన వారు న్యాయ మార్గాల్లో రాణిస్తారట. వీరికి అందమైన అమ్మాయి భార్యగా లభిస్తుందట. అంతేకాదు, ఇంగిత జ్ఞానం, న్యాయ చింతన కూడా ఉంటాయట. ఇక మూడవ పాదంలో జన్మించిన వారు మిథున బుధ నవాంశలో జన్మిస్తే శరీర పుష్టి కలిగి ఉండి లలిత కళలో అభిరుచి, సంగీత జ్ఞానం, నటనా నైపుణ్యం ఉంటుందట. వీరు అందంగా ఉండి మాటకారితనంతో అందరినీ ఆకర్షిస్తారట. చివరిగా నాలుగవ పాదంలో జన్మించిన వారు చిత్రలేఖనం, కళా నైపుణ్య, సౌందర్యం, నిర్మలమైన మనస్సు, విద్య, విజ్ఞానం, మాటకారితనం, ధర్మగుణం కలిగి ఉంటారట. అన్నట్లు విశాఖ నక్షత్రంలోని ఏ పాదంలో పుట్టిన పురుషులకైనా సూక్ష్మ బుద్ధి, వివేకం, స్పష్టంగా మాట్లాడే స్వభావం, నేర్పరితనం ఉంటాయట. అంతేకాదు, అమ్మాయిల మనసు వీరు ఇట్టే ఆకర్షిస్తారట. విశాఖ మహిళలకు కోమల శరీరం, కలుపుగోలుతనం, మిత్రప్రేమ ఉంటాయి. అంతేకాదు, వీరు సంపన్నులు కాగలరట. ఇంకో విషయం ఏంటంటే సినీ నటులు అయ్యేవారిలో చాలామంది ఈ నక్షత్రంలో జన్మించిన వారేనట.